नमस्ते सर। सर मे पेर सामल भास्कर पुटपाक ग्राम सरपंच। सर इपू प्रस्तम मुनगोड़ उप एन कटे देशव्याप्त संचलन का मारना इकड़ परस्थित ये विधा अंत अधिकार पार्टी नीचे यानी प्रजल स्पंदन लभ इपड़ गतम राजीनामा चीन व्यक्ति कांग्रेस पार्टी नीचे गेलपी नागु संवस तरवा नैन मुनगोड़ अभिवृद्धि कोसम राजीनामा चीनि अतु चुप्तना का अतु मैं अलाटी मुनगोड़ अभिवृद्धि कोसमें राजीनामा चाहे संवसम चूसी ना अभिवृद्धि जरग्लेदन मल अदे कांग्रेस पार्टी पोटेसा बहुत का अतने मल्ली प्रतिपक्ष पार्टी अना मल्ली अदे बीजेपी पार्टी वेरे पार्टी को तन कांट्राक्ट कोसम वेरे पार्टी को पोड़ जी मैं वेरे पार्टी पी वेरे पार्टी द्वारा जॉन अर्वा इन ना संवस इप्ड दादापू का नैक्स्ट वन इयर तन इंतवर साधता इतनी तन राजकीय स्वलाभापेक्ष कोसम कांट्राक्ट कोसम इदंत राजीनामा चेसी చేయడం జరిగింది। ఈ దీని వల్ల వచ్చింది ఎన్నిక తప్ప మన మునుగోడు అభివృద్ధి కోసం అయితే ఎన్నిక అయితే రాలేదు। మరి ముఖ్యంగా చూసుకున్నంటే ఒక సర్పంచిగా మీకు అనేక ఆర్థిక ఇబ్బందులు అంటే ప్రతిపక్ష పార్టీ కాకపోయినా అధికార పార్టీలోని ఎమ్మెల్యే అంటే ఒక సర్పంచిగా మీరు గెలిచారు అయినా ఇప్పుడు ఈనాడు చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల ఘోష ఏ విధంగా ఉందో చెప్పరాదు। అట్లాంటి బిల్లుల విషయంలో కానీ మరేవైనా విషయాలు కానీ ఈ మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మారే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే గతంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ వేరు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ వ్యవస్థ వేరు। గతంలో నిధులు అనేది సరిగా కేటాయించక ఇబ్బంది పడుకుంటూ గ్రామ పంచాయతీ వ్యవస్థ నడుస్తూ ఉండేది, కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి పల్లెల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పల్లెలను క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నెల టెన్షన్గా గ్రామ పంచాయతీకి నిధులు పంపించడం జరుగుతుంది। కేంద్రం ద్వారా వస్తుంది, రాష్ట్రం ద్వారా వస్తుంది, కానీ దీని సిస్టమ్ని మార్చింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం। ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల వీళ్ళు చేసింది ఏంటంటే గతంలో ఒక గ్రామ పంచాయతీ సిబ్బందికి 3000 రూపాయల వేతనం ఉండేది, దాన్ని ఏం చేశారంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి 8500 రూపాయలు చేయడం జరిగింది। ఎవరి కోసం? మరి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యం చేసినప్పుడు వారు కూడా వేతనం సరైన వేతనం కల్పించాలి, వారికి గౌరవం కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు గతంలో వీధి వీధిన చెత్త చెదారము ఏదో రకంగా ఉండి మన పల్లెటూరుకు పోవాలంటే నీటుగా లేక పోవద్దు అనే కోణంలో ఉండేది, కానీ ఈనాడు పరిస్థితులు మారినాయి। ఈరోజు ప్రతి పల్లె పల్లె నీటుగా ఉండాలని చెప్పి మొత్తం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి వాళ్ళకు గ్రామ సర్పంచులను వాళ్ళని మోటివేషన్ చేసి మీరు మీ గ్రామాన్ని బాగు చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో చెప్పడం జరిగింది। దానికి ఆవేళ గ్రామ సర్పంచులు పనులు చేయడం జరుగుతుంది। కాకపోతే ఇక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఏది బిల్లుల సమస్య అనేది ఒకటి వస్తుందని చెప్పింది। కాకపోతే ఇక్కడ ఏంటంటే మన జిఎస్టీ ఉంది, జిఎస్టీ రూపేణ మన తెలంగాణ రాష్ట్రం నుంచి పోయిన అమౌంట్ మన కేంద్రానికి పోతుంది, కేంద్రమైన అమౌంట్ ఏదైతే ఎంతైతే ఏ మొత్తంలో భారీ మొత్తంలో పోతుందో తిరిగి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే తెలంగాణ రాష్ట్రానికే ఖర్చు పెట్టాలి, కానీ అది జరగట్లేదు। అది ఏమవుతుంది? పక్కదారి పడుతుంది, వేరే రాష్ట్రాలకు ఆ యొక్క అమౌంట్ వెళ్ళిపోతుంది, దానివల్ల నిధులు లేని సమస్య ఏర్పడుతుంది। అంటే నిధులు లేకుండా చేయాలి, ప్రభుత్వం మీద భారం చేయాలని తప్ప వాస్తవికంగా జరిగేది వేరు, కేంద్ర ప్రభుత్వం చేసే చర్యలు వేరు। ఏదైనా సరే సపోర్ట్ చేయాలి, ఇక్కడ నుంచి జిఎస్టీ ద్వారా వచ్చిన నిధులను కానీ ఇంకేమైనా కానీ రాష్ట్రానికి సంబంధించిన వాట రాష్ట్రానికి రాకుండా ఉండేసరికి ఇక్కడ అడ్జస్ట్మెంట్ కాక ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం। ఇప్పుడు మొత్తానికి కోసుకొండల ప్రభాకర్ రెడ్డి గారు గతంలో 2014 మొదటిసారిగా తెలంగాణ మొదటి ఎమ్మెల్యేగా గెలిచారు, ఆ తర్వాత ఎన్నికలు ఎన్ని వచ్చినాయి, అయినా తర్వాత ఆయన ఓడిపోవడానికి కారణం ఏమిటి? ఓడిపోవడానికి గల కారణం అంటే డబ్బు। గతంలో కేసీఆర్ తెలంగాణ
ప్రభుత్వం తీసుకొచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది అనే ఉద్దేశంతో కేసీఆర్ మీద ఇమేజ్ తోటి మొత్తం ప్రతి మన రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలంగాణ మన కేసీఆర్ ఇమేజ్ తోటి రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్లో ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి డబ్బు లేకుండా ఖర్చు మేము గెలవాలనే ఉద్దేశంతో ప్రజలకు ఎలాంటిది ఏమీ అంటే ఇప్పుడు గతంలో రాజగోపాల్ రెడ్డి డబ్బిచ్చి ఓట్లు కొనుగోలు చేసిండు, కానీ ఇక్కడ కూసుకున్న ప్రభాకర్ రెడ్డి నేను అభివృద్ధి చేసినా నన్ను చూసి ఓట్లేయమన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రజలు ఆ డబ్బు ఇచ్చారు కాబట్టి అని చెప్పి ఓట్లేసారు తప్ప వేరేది కాదు. ఇప్పుడు ప్రజలకు తెలిసింది వాస్తవికంగా తనకు 24 గంటలు అందుబాటులో ఉండేది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, 5 సంవత్సరాలకు ఒకసారి కూడా రాని రాజగోపాల్ రెడ్డి. వ్యత్యాసం అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల ఈ డబ్బుకు మా మాటలకు రాష్ట్ర ప్రజానీకంలో ఉన్న మన మునుగోడు నియోజకవర్గం గ్రామ ప్రజలు కానీ టోటల్గా నియోజకవర్గ ప్రజలు ఇలాంటి ఈసారి డబ్బుకు అమ్ముడు పోకుండా ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో ఆ ప్రభుత్వానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించి 100% ఒక 25 నుంచి 30 వేల మెజార్టీ 100% రాబోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.